స్వరమునుండి దిగి వచ్చిన పావుర స్వరము భోజనావళికి పరిశుద్ధాత్మ వరము ఇహ పరముల ప్రతిధ్వనించు ప్రభు యేసుని స్వరము దేవదేవుని స్వరము దేవుని స్వరము దేవుని స్వరము విలో కలిగిన సంపదలు పరమున సాటి రావు కదా వీధులు మేలిమి బంగారమే ఊహల కందని సుందరమే దేవుని దూతల సమూహమే ఆనంద నాట్యాల సంబరమే నూతన రాగ సంగీతమే వినిపించుచున్న రాజ్యమిదే శుభకర దీవెనకు విలసిల్లు తీరమిదే పరలోక రాజ్యములో చేరాలి అని నీ మనసులో ఉన్నదా ఒక నూతనమైన ఆంక్ష ప్రభు యేసుని నామ దీక్ష Hallelujah Oh 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 Hosanna Ah 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 Hallelujah 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 అవును బైబిలు గ్రంథంలో ఉన్న బంగారపు విధులను మనం అనుసరిస్తే పరలోకపు పట్టణంలో ఉన్న బంగారపు వీధుల్లో మనం నడవగలం యేసు ప్రభువే తన ప్రశస్తమైన ఆత్మాభిషేకంతో పరలోక సౌందర్యాన్ని చూపించాడు మన హృదయం దేవుని సింహాసనంగా మారాలి మనమంతా దేవుని రాజ్యంలో చేరాలి ప్రభు యేసుని నామ దీక్ష హల్లెలూయా ఓ ఓ హోసానా హల్లెలూయా 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 మీ ప్రార్థనా అవసరతలకు సంప్రదించండి. ప్రధాన కాపరి పరిచర్యలు ఫోన్ నంబర్ 8099066886. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో దేవుని స్వరం ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులైన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని క్రమం తప్పకుండా ధ్యానం చేస్తూ ఆ వాక్యపు ఆశీర్వాదాలను మీరు అనుభవిస్తున్నందుకు నిండు మనస్సుతో మన ప్రభు అయిన యేసుక్రీస్తును కృతజ్ఞతాస్తుతులతో ఘనపరుస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 7వ అధ్యాయం 14వ వాక్యం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 7వ అధ్యాయం 14వ వాక్యం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. చిన్న ప్రార్థన చేసుకుందాం.
ప్రేమ కలిగిన తండ్రి, దయాదాక్షిణ్యపూర్ణుడా మా యేసయ్య, నీకు వందనాలు. దేవుని స్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ప్రార్థనా టీవీ ద్వారా వీక్షిస్తున్న ప్రియులైన నీ పిల్లలందరినీ ఆశీర్వదించండి. దీవెనకరమైన షరతులు అనే అంశం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు. మా హృదయాలను, మా మనోనేత్రాలను వెలిగిస్తూ ఉన్నారు. నీకు స్తోత్రాలు. నీ వాక్యము ద్వారా మమ్మలను దర్శించి నీ వాక్య ప్రకారముగా జీవించే కృపను మాకు దయచేసి వాక్యములోని ప్రతి ఆశీర్వాదాన్ని మేము పొందుటకై మాకు సహాయం చేయమని యేసయ్య ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకున్నాము పరమతండ్రి, ఆమెన్. దేవుడు ఆనాడు సొలొమోను చేసిన ప్రార్థనకు జవాబుగా తన ప్రజలను దీవించడానికి 4 షరతులను నియమించారు. ఈ 4 షరతులు వారి దీవెనలకు కారణమే గాని వారికి ఏ విధమైన ఆటంకము గాని అవరోధము గాని నిరాశ గాని కలిగించే షరతులు కానే కాదు. దేవుని దీవెనలు ప్రజలు ఎంత సమృద్ధిగా పొందగలరో అంతటి సమృద్ధిగా ధారాళంగా దేవుని ఈవులను పొందడానికి ఈ దేవుడు నియమించిన షరతులు వారికి ప్రయోజనకరం. దేవుని దీవెనకరమైన షరతులలో మొదటి షరతు, ఆ ప్రజలు తమను తాము తగ్గించుకోవాలి. 2వ షరతు, ప్రార్థన చేయాలి. ఈ 2 షరతులను గురించి గత 2 ఎపిసోడ్స్లో మనం ధ్యానం చేశాం. ఈ 3వ ఎపిసోడ్లో 3వ షరతును గురించి ధ్యానం చేద్దాం. దేవుడు నియమించిన ఈ షరతులు ఆనాటి ఆ ప్రజలకే కాదు, ఈనాడు మనకు కూడా ఇవి దీవెనకరమైన షరతులే. ఆనాటికి ఈనాటికి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు రాకడ ఆలస్యమైతే రాబోయే కాలానికి కూడా ప్రతి మనిషి దీవించబడేలాగున ఈ షరతులు ప్రయోజనకరమైనవిగా ఉన్నాయి. కాబట్టి ఈ 3వ షరతును గురించి ఈ ఎపిసోడ్లో మనం ధ్యానం చేద్దాం. 3వ షరతు ఏమిటి అంటే, దేవుని ప్రజలు దేవునిని వెదకాలి. నన్ను వెదకి అనే షరతు, నన్ను వెదకాలి అనే షరతును దేవుడు వారికి నియమిస్తూ ఉన్నాడు. దేవుని వెదగడం, దేవునిని కనుగొని ఆయనలోని ఆశీర్వాదాలను పొందడం అనేది ఎంతో ఆశీర్వాదకరమైన అనుభవం. మానవ జీవితంలో ఏ విషయాన్ని గురించైనా దేవుని వాక్యమైన బైబిల్ చెప్తున్నదే అంతిమ నిర్ణయం. మనిషి జీవితంలో ఏ సంగతిని గురించి అయినా దేవుని వాక్యానిదే తుది నిర్ణయం. అంత ఖచ్చితంగా మనం దేవుని వాక్యాన్ని నమ్మవచ్చు, దేవుని వాక్యాన్ని మనం అనుసరించవచ్చు. ప్రభు అయిన యేసుక్రీస్తులో నిజముగా రక్షణ భాగ్యాన్ని పొందిన వారు, యథార్థమైన పశ్చాత్తాపం, మారు మనస్సు అనుభవాలతో యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన యథార్థవంతులైన క్రైస్తవులు ఇప్పటికే ఈ సత్యాన్ని అర్థం చేసుకున్నారు, అనుభవిస్తూ ఉన్నారు. తద్వారా ఆశీర్వాదకరమైన దైవిక సహవాసాన్ని అనుదినము దేవునితో వారు కలిగి ఉన్నారనేది వాస్తవం. నన్ను వెదకాలి అని దేవుడు తన వాక్యం ద్వారా చెబుతున్న ఈ మాట మనం అర్థం చేసుకోగలిగితే
ఆ వాక్యంలోని దైవికమైన అర్థాన్ని మనం గ్రహించగలిగితే తప్పకుండా మనం దీవించబడతాం. దేవుని వాక్యంలో ఏదైనా ఒక సంగతి వెల్లడి చేయబడినప్పుడు దానిని గూర్చి మనుషులు రకరకాల అభిప్రాయాలు కలిగి ఉంటారు. అయితే దేవుని వాక్యంలో దేవుడు వెల్లడి చేసిన ఏ సంగతిని గూర్చి లేక ఏ విషయాన్ని గూర్చైనా ఆ దేవుని వాక్యంలోనే మనకు సమాధానం దొరుకుతుంది. మనకు పూర్తి వివరణ, దేవుని ఉద్దేశము మనకు లభిస్తాయి. కాబట్టి నన్ను వెదకాలి అని దేవుడు చెప్పిన ఈ మాటకు అసలు దేవుని ఉద్దేశం ఏమిటో దేవుని వాక్యమే మనకు చెప్తోంది. నా ప్రజలు దీవెనలు పొందాలంటే నన్ను వెంబడించే నా ప్రజలు, నాకు మొరపెట్టుకునే నా ప్రజలు నా ద్వారా ఆశీర్వాదాలు పొందాలి అంటే నన్ను వెదకాలి అన్నాడు దేవుడు. దేవునిని వెదకటం అంటే ఏమిటి? దేవుని వాక్యంలో నుండే మనం అర్థం చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు తేటగా బోధిస్తాడు. దేవుని వెదకాలి అని అంటే దేవుని ప్రజలు హృదయపూర్వకముగా దేవుని వైపు తిరగాలి, ఆయన సన్నిధి కోసం వారు పరితపించాలి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య తొలగిపోయే వరకు, ఏదైనా ఒక విపత్తు వారికి కలిగినప్పుడు ఆ ప్రమాదం నుండి వారు బయటపడడానికి మాత్రమే దేవుణ్ణి ఆశ్రయించేవారిగా ఉండకూడదు. అది నిజముగా దేవునిని వెదకటం కాదు. దినవృత్తాంతాల 2వ గ్రంథం 11వ అధ్యాయం 16వ వాక్యాన్ని మనం చదివితే, దినవృత్తాంతముల 2వ గ్రంథం 11వ అధ్యాయం 16వ వాక్యం ప్రకారం స్థిరమైన మనస్సును కలిగి దేవునిని వెంబడించాలి. అదే దేవుణ్ణి వెదకడం అంటే, స్థిరమైన మనస్సుతో దేవుని యొద్దకు రావాలి, దేవునిని వెంబడించాలి. మనుషులంగా మనం మన జీవితంలో ఎన్నో సమస్యలు కలిగి ఉంటాం. చాలాసార్లు మనకేమనిపిస్తుందో తెలుసు కదా, జీవిత కాలం చాలా చిన్నదిగాను జీవితంలో మనకున్న సమస్యలు ఎంతో ఎక్కువగాను మనకు అనిపిస్తాయి. జీవితం అంటే ఏమిటో అర్థమైన నాటి నుండి మరణించే వరకు ప్రతి మనిషి ఎన్నో సమస్యలతో, వ్యాధులతో, బాధలతో, ఇబ్బందులతో పోరాటం చేస్తూనే ఉంటాడు. సమస్యలు వచ్చినప్పుడు మన శక్తికి మించిన, జ్ఞానానికి మించిన, మన ధనానికి, బంధు బలగానికి పరిష్కారం కానీ కఠినమైన పరిస్థితులు, సమస్యలు మనకు వచ్చినప్పుడు దేవునిని వెదకటం అనే పని మనం చేస్తాం. అలా దేవుని వెదకి దేవునికి మొరపెట్టుకోవడం అనేది మనందరికీ తెలిసిన చాలా సహజమైన అనుభవం. అయితే సమస్య పరిష్కారం అయిన తరువాత, ఆపద తొలగిపోయిన తరువాత, కోరిక తీరిన తరువాత దేవునిని విడిచిపెట్టడం, ఇక దేవునితో నాకు అవసరత లేదు అని భావించడం దేవునిని వెదకడం కానే కాదు. సమస్యలు, ఇబ్బందులు, అనారోగ్యాలు, జీవితంలో ఊహించని ఉపద్రవాలు వచ్చినప్పుడు మనుషులు ఇప్పుడు దేవుడే నాకు దిక్కు అని భావిస్తారు, దేవుని సన్నిధికి వెళతారు, దేవుని మందిరానికి వెళతారు, దేవా నాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తారు. అయితే ప్రార్థనకు ఫలితంగా దేవుడు సహాయం చేసి
వారి వ్యాధి నుండి బాధ నుండి వారిని విడిపించి వారికి నెమ్మది కలుగజేసిన తరువాత దేవుడు వారికి చేసిన మేలుకు ప్రతిఫలంగా ఏదో ఒక కృతజ్ఞత కానుక ఆయనకు అర్పించి ఇక మరలా ఏదైనా ఆపద వస్తే తప్ప ఇక దేవుని వైపు వారు చూడరు, దేవుని గురించి ఆలోచించరు, దేవుణ్ణి వారు లక్ష్యపెట్టరు. ఇలాంటి మనస్సు దేవునిని వెదికే నిజమైన మనస్సు కానే కాదు. దేవునిని ఆశ్రయించినప్పుడు లేదా దేవునిని ఆశ్రయించడానికి కారణం ఏదైనా కావచ్చు, ఒక సమస్యను బట్టి, ఇబ్బందిని బట్టి, మన జీవితంలోని కష్టకాలాన్ని బట్టి దేవునిని ఆశ్రయించి ఉండొచ్చు. దేవుని సహాయం కోరుకొని ఆయనను వెతికి ఆయన దగ్గరకు మనం చేరి ఉండవచ్చు. కానీ సహాయం పొందిన తర్వాత, మేలు పొందిన తర్వాత దేవునిని విడిచిపెట్టడం అనే మనస్సు కాక, పొందిన మేలుకు ప్రతిఫలంగా ధనాన్ని, ఇతర వస్తువులను, మరి వేటినో దేవునికి కానుకగా బలులను, అర్పణలను ఇచ్చి సరిపెట్టక, హృదయాన్ని ఆయనకు కానుకగా ఇచ్చి జీవితకాలమంతా దేవునిని నమ్మకంగా సేవించాలి, ఆయనను వెంబడించాలి, ఆయనను ప్రేమించాలి. ఇదే నిజముగా దేవునిని వెతకడం యొక్క పరమార్థం. దేవునిని అవసరాల కొరకు ఉపయోగించుకోవాలి అనే ఆలోచన, దేవునిని తమ అక్కర్ల కొరకు వాడుకోవాలి అనే మనస్తత్వం దేవుడు కోరుకునే మనస్తత్వం కాదు. అలాంటి వైఖరి కలిగిన వారి ఎడల దేవుడు సంతోషించేవాడు కానే కాదు. ఒకవేళ మన అవసరత కొరకు, మన ఇబ్బందిలో దేవుని సహాయం కొరకు మనం దేవుణ్ణి వెతికి ఆయన ద్వారా మేలు పొంది ఆ తరువాత మనం ఆయనను విడిచిపెడితే మనం స్వార్థపరులమే అవుతాం, కానీ మన స్వలాభాన్ని మాత్రమే మనం కోరుకున్న వాళ్ళం అవుతాం, కానీ దేవునిని నిజంగా వెతికిన వారం కానే కాదు. నిజమైన దైవ దీవెనలకు, మనకు నిజమైన దేవుని ఆశీర్వాదాలను పొందడానికి మనకు అర్హత ఏమాత్రము లేదు అని మనం గమనించాలి. మరికొందరు ఉంటారు, దేవునిని వెతుకుతారు, ఆయనను ఆశ్రయిస్తారు, ఆయనకు మొరపెడతారు, కానీ వారికి మేలు కలగకపోతే, వారికి దేవుడు జవాబు ఇవ్వకపోతే, దేవుడు వారి ప్రార్థన విని వారిని కష్టాల నుండి తప్పించకపోతే, అప్పుడు వారు దేవునిని తృణీకరిస్తారు. దేవుని మందిరానికి వచ్చామండి, మాకేమీ మేలు జరగలేదు అంటారు. దేవునికి ప్రార్థన చేశాం, దేవునికి మొరపెట్టాం, అయినా మాకు ఈ కష్టము నుండి విడుదల కలగలేదు, ఆ దేవుడు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. దేవునికి మొరపెట్టడం వల్ల, దేవునిని వెతికి ఆయనను ఆశ్రయించడం వల్ల మాకెలాంటి ప్రయోజనం లేదు అని దేవునిని తృణీకరిస్తారు. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం అంటే వారు ఏమాత్రము ఇక ఇష్టపడరు. ఈ వైఖరి కూడా దేవునిని నిజముగా వెతకడం కానే కాదు. ఈ రెండు రకాల మనస్తత్వాలు దేవుడు ఎంతమాత్రము మెచ్చుకునే స్వభావాలు కానే కాదు. కాబట్టి దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియులారా, మీరైనా నేనైనా మన అవసరాల కొరకు దేవుణ్ణి ఉపయోగించుకోవాలనుకుంటున్నామా? కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, దిక్కులేని పరిస్థితి వచ్చినప్పుడు, తీవ్రమైన నిరాశ, నిట్టూర్పులు మనకు మిగిలినప్పుడు దేవునిని ఆశ్రయించి, దేవునిని వెతికి, దేవా నీవే నాకు దిక్కు అని మొరపెట్టుకొని ఆ అవసరతను తీర్చుకున్న తర్వాత, సమస్యల నుండి బయటకు వచ్చిన తర్వాత మన మనస్సును మార్చుకుంటున్నామా?
శ్రమలలో ఇబ్బందులలో దేవునికి లోబడినట్టుగా సంతోషాలలోనూ ఆశీర్వాదాలలోనూ అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు దేవునికి మనం విధేయత చూపగలుగుతున్నామా? మనలను మనమే ప్రశ్నించుకోవాలి. మన స్వార్థం కొద్దీ దేవుణ్ణి వెతకొద్దు. మన స్వలాభాల కొరకు, సొంత ప్రయోజనాల కొరకు, కేవలం భూమి మీద ఈ బ్రతుకు కొరకు దేవుణ్ణి వెతకవద్దు. దేవునిని వెతకటంలో అంతకంటే గొప్ప అర్థం, పరమార్థం, మహా గొప్ప ఆశీర్వాదాలు దాగి ఉన్నాయి. ఈ సత్యాన్ని మనం గుర్తించాలి. కాబట్టి దేవునిని మనం ఎలా వెతుకుతున్నాం? మన అక్కర్ల కొరకు దేవుణ్ణి ఉపయోగించుకొని ఆయనను విడిచిపెట్టే ఉద్దేశంతో వెతుకుతున్నామా? మన అక్కరలు తీర్చి ఇరుకులలో ఇబ్బందులలో తోడుగా వచ్చి మనకు అనుక్షణం తన భద్రతను, తన కనికరాన్ని, తన ప్రేమను ధారాళంగా అనుగ్రహిస్తున్న దేవునిని మన బ్రతుకు కాలమంతా నమ్మకంగా సేవించడానికి, ఆయనను ఆరాధించడానికి, ఆయనను హత్తుకొని ఆయనను వెంబడించడానికి మనం ఆయనను వెతుకుతున్నామా? మనల్ని మనమే ప్రశ్నించుకుంటే అది ఆశీర్వాదకరంగా మారుతుంది. అలాగే దేవునిని వెతకడంలో మరొక శ్రేష్టమైన భావం ఉంది. దినవృత్తాంతాల 2వ గ్రంథం 19వ అధ్యాయం 3వ వాక్యాన్ని పరిశీలన చేద్దాం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 19వ అధ్యాయం 3వ వాక్యంలో దేశములో నుండి నీవు దేవతాస్తంభములను తీసివేసి దేవుని యొద్ద విచారణ చేయుటకు నీవు మనస్సు నిలుపుకొని ఉన్నావు, నీ యందు మంచి క్రియలు కనబడుచున్నవని దీర్ఘదర్శి, ప్రవక్త, దైవజనుడైన హనాని రాజైన యెహోషాపాతును అభినందించాడు. రాజైన యెహోషాపాతు దేవుని ప్రజలు దీవించబడాలని, దేశంలో ఉన్న నిర్జీవమైన విగ్రహాలను, దేవతాస్తంభాలను తీసివేసి జీవం కలిగిన దేవునిని ప్రజలు సేవించేటట్లుగా తన వంతు తాను తన ప్రయత్నాన్ని చేశాడు. ఇది దైవజనుని ద్వారా దేవుడు అతనిని అభినందించడానికి కారణమైంది. అంటే రాజైన యెహోషాపాతు దేవుని యొద్ద విచారణ చేయుటకు, దేవుని దీవెనలు పొందుటకు తన మనస్సును జీవము గల దేవునిపైనే నిలుపుకున్నాడు. కానీ జీవము లేని వాటి వైపు తన హృదయాన్ని త్రిప్పుకోలేదు. తన హృదయములో నుండి దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలన్నిటినీ, దేవునికి వ్యతిరేకమైన వాటిని ఆశ్రయించే ఆలోచనను తీసివేసుకున్నాడు. మాట్లాడే దేవుని యొద్దకు, చూడగలిగిన దేవుని యొద్దకు, మానవుని మొర వినగలిగిన దేవుని యొద్దకు వచ్చి ఆయన యొద్ద విచారణ చేయడానికి తన మనస్సును స్థిరపరుచుకున్నాడు. ఈరోజు కూడా మనం నిజముగా దేవునిని వెతకటం అంటే దేవుని కొరకు మన హృదయాన్ని సిద్ధపరచాలి. మన హృదయంలో దేవుని యొద్ద విచారణ చేయకుండా, పూర్తిగా దేవునికి మనల్ని మనం సమర్పించుకోకుండా ఉన్న వాటిని పూర్తిగా తొలగించి వేయాలి. దేశములో నుండి దేవునికి వ్యతిరేకమైన ఆ విగ్రహ సంబంధమైన వాటిని రాజైన యెహోషాపాతు ఎలా తీసివేశాడో, ఈనాడు మన హృదయంలో నుండి దేవునికి వ్యతిరేకమైన వాటిని మనం పూర్తిగా తొలగించి వేయాలి. మన హృదయంలో ధనాపేక్షను కలిగి ఉండి దేవునిని మనం వెదకటం నిజముగా దేవునిని వెదకటం కానే కాదు. మన హృదయంలో స్వార్థం, మన హృదయంలో ఐహిక విచారాలు, మన హృదయంలో స్వనీతి, మన హృదయంలో
ఈ లోక సంబంధమైన మాలిన్యం అలానే ఉంచుకొని పరిశుద్ధుడైన దేవునిని మనం వెతకటం సాధ్యం కాదు. ఈ రోజున అనేక మంది మనుషులు పైకి భక్తుల వలె కనబడుతున్నారు, కానీ వారి అంతరంగంలో వారి హృదయంలో ఇంకా లోకాన్ని పాపాన్ని ప్రేమిస్తూ ఉన్నారు. వారి హృదయంలో నుండి దేవునికి ఆయాసకరమైన వాటిని తొలగించుకోకుండా దేవునికి వ్యతిరేకమైన దేవునికి ఇష్టం లేని వాటిని తమ హృదయంలో నుండి తీసివేసుకోకుండా దేవుని ఆశీర్వాదాలు పొందాలనే వ్యర్థమైన ప్రయత్నాలు మనుషులు చేస్తూ ఉన్నారు. దేవుని వాక్యాన్ని వింటున్న మనం మన హృదయంలో నుండి దేవునికి ఆయన వాక్యానికి వ్యతిరేకమైన వాటిని దేవునికి అయిష్టమైన వాటిని తీసివేసుకొని దేవుని వాక్యముతో మన హృదయాన్ని నింపుకొని అప్పుడు మనం దేవునిని వెతకాలి. అలా మనం దేవునిని వెతికినప్పుడు మన హృదయంలో మన జీవితంలో మన సమస్త విషయాల్లో మొట్టమొదటి ప్రాధాన్యత దేవునికి మనం ఇచ్చినప్పుడు మన జీవిత యజమానిగా మన జీవిత నాయకునిగా దేవునిని మనం ప్రతిష్ఠించుకున్నప్పుడు దేవుని నిజమైన ఆశీర్వాదాలు మనం పొందుతాం. ఎందుకంటే అప్పుడు మాత్రమే మనం నిజముగా దేవుని వెతికిన వారం. దేవునిని వెతకటంలో ఇలాంటి నిజమైన భావాన్ని మనం ఎన్నటికీ కూడా విస్మరించడం మనకు మంచిది కాదు. ఇలా నిజముగా వాక్యానుసారంగా మనం దేవునిని వెతికినప్పుడు ఈ భూమి మీద మనకి ఏం కావాలో ఆ ఆశీర్వాదము, అంత మాత్రమే కాదు ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ భాగ్యం, పరలోక రాజ్య వారసత్వం కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుని వాక్యం చెప్పినట్లుగా మనం దేవునిని వెతుకుదాం. ఈ లోకంలో మనం దీవించబడటమే కాదు, యేసుక్రీస్తునందలి రక్షణ, కల్వరి శిలువలో ఆయన చేసిన త్యాగం ద్వారా మనకు నిత్య జీవం, పరలోక రాజ్య వారసత్వాన్ని ధారాళంగా సమృద్ధిగా మనం పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీరు మాతో మాట్లాడిన శ్రేష్టమైన నీ వాక్కులను బట్టి వందనాలు. నిజముగా నీ వాక్యానుసారంగా నిన్ను వెదకి నీలోని ప్రతి శ్రేష్టమైన ఈవిని మేము అనుభవించడానికి సహాయం చేయండి నాయన. ఈ భూమి మీద మా అవసరతలు మాత్రమే కాక నీ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క రక్షణ భాగ్యాన్ని, పరలోక రాజ్య వారసత్వాన్ని, మోక్షరాజ్య ప్రవేశాన్ని మేము సంపాదించుకుంటూ కృపచూపమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకున్నాం పరమ తండ్రి, ఆమేన్. మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. దేవుని కృప మీకు తోడైయుండునుగాక. దైవాశిస్సులు, ఆమేన్.